అందరికీ ఈరోజు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అందుకే నా సబ్స్క్రైబర్స్ 1000 మెంబర్స్ దాటిపోయారు. ఇంత తొందరగా 1000 నెంబర్ దాటడం చాలా సంతోషకరం. మీ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే ఇంత తొందరగా అవుతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇదంతా కూడా మీ అంతర ఎంకరేజ్ వలన, మీ అంతర సపోర్ట్ వలన జరిగింది. దాని అందరికీ ప్రతి ఒక్కరి ధన్యవాదం చెప్తూ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇది ములక్కాయల గురించి వస్తున్నాను నేను. ముఖ్యంగా ఈ ములక్కాయలు ఏం చెప్పండి, మా ఊరిని తీసుకొచ్చిన మట సీడ్స్ బాగా చాలా బాగున్నాయని చెప్పి అక్కడే తీసుకొచ్చి ప్లాంట్ చేశాను. ఇక్కడికి అంటే నేలలో పెట్టాను నేను, పెడితే చాలా బాగా వచ్చాయి. వచ్చిన తర్వాత చాలా పొడవు వచ్చిన తర్వాత చాలామంది అడిగి మాకు అలవాటు, నైబర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇస్తూ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, ఒకటి రెండు కాయలు ఇస్తూ ఉంటాను. అవి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది మాకు విత్తనాలు కావాలని చెప్పి విత్తనాలు సీడ్స్ తయారు చేసే అందరు కొంత చాలామందికి ఇవ్వక నాకు కూడా అనిపించింది నేను ఎట్లా పెడతాను చెప్పి పైన పెడతాను, టెరస్ మీద వస్తాయి లేదా గమలాలు అనే ఉద్దేశంతో నేను ట్రై చేశాను. నేను ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినట్టుగానే ముందు చిన్న గమలాలు పెట్టి అది పెద్ద ఇంత కొంచెం 1 ఫీట్ హైట్ అయిన తర్వాత మళ్ళీ పెద్ద డ్రమ్లో పెట్టాను. అది ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇదండి, ఇది ఒక పెద్ద డ్రమ్లో వేసానమాట, చిన్న డ్రమ్, దీని కెపాసిటీ సరిపోదనే ఉద్దేశంతో ఇది 1 ఫీట్ అయిన తర్వాత హైట్ అయిన తర్వాత వేశాను. అది దీనికి కొంచెం ఫ్లవరింగ్ కూడా మొదలైపోయింది ఆల్రెడీ. ఇది ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పంటే మా గ్రాండ్సన్ బర్త్డే 7th జూన్ వేశానమాట. ఆ రోజున ప్లాన్ చేయడం జరిగింది, గుర్తుగా ఉంటుందని డేటు. ఎగ్జాంపుల్ చూసంటే ఇక్కడ డేట్ కొంచెం వర్షాలకు పోయినట్టుంది, డేట్ ఉంది కానీ ఇట్ ఈజ్ 7th జూన్, జూన్7వ తారీఖున అన్నమాట. ఇకపోతే చెప్పాలనుకునేది ఏంటంటే ఇది థిక్నెస్తో పాటు ఇంత హైట్ ఎరిగింది కరెక్టే. నాకు తెలిసి 6 మంత్స్ పడుతుంది అని చెప్పాను అనమాట. నాకు తెలిసినంత ఫ్లవరింగ్ కానీ కాయలు కాయటం కానీ 6 మంత్స్ కాకుండా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. మీకు హైట్ చాలా ఎక్కువ ఉంది కనిపిస్తుందో లేదో, కొంచెం అది ఐ థింక్ ఆల్మోస్ట్ 8 ఫీట్ హైట్ అయిపోయింది ఇది. ఇంకపోతే 2 ప్లాంట్ ఉంది దీంతో పాటు వేసింది, అది కూడా చూపిస్తాను. 2 సేమ్ డే పెట్టడం జరిగింది విత్తనాలు, ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను ఒకసారి. సో ఇదండి, ఇక్కడికి వస్తే ఇది కూడా సిమిలర్ టైప్గా అటువంటి బ్లూ టబ్బులోనే పెట్టాను అనమాట. పెద్ద డ్రమ్ను కట్ చేసి 2 భాగాలు చేసి అందుట్టు పెట్టాను. అయితే దానికంటే ఇది వీక్ వచ్చింది, చెట్టు చిన్నగా ఉంది మొదటి నుంచి, మొదట్లో కొంచెం డ్యామేజ్ అయ్యండి. అయినా కానీ దీనికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూస్తే ఇది కనపడుతున్నారు, ఆ చెట్టు కనపడలేదు, దీనికైతే ఫ్లవరింగ్ పైన కనపడలేదు. ఇక్కడైతే చూడొచ్చు మీరు ఫ్లవరింగ్ చూస్తున్నారు కదా. సో ఎన్నాళ్ళు కాపోతుంది ఏమిటో తెలియదు కానీ ఫ్లవర్ అయితే మొదలైపోయింది. అయితే 6 మంత్స్ కంటే ముందే మొదలైపోయింది అది నేను చెప్పడం అన్నమాట. ఇంకపోతే ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఇంకో విషయం చెప్తాను నేను. సో ఈ ములక చెట్టు చెప్పాను, మర్ గ్రాండ్ సన్ బర్త్డే సందర్భంగా చేశానని చెప్పాను కానీ అతను హీస్ యశ్వంత్ కమియర్ హీజ్ యశ్వంత్ నా హీ విల్ టెల్ యూ నౌ ఎస్ టెల్ యూ నమస్కారం అందరికి, నేను యశ్వంత్. ఐఎమ్ ఇన్ 6th స్టాండర్డ్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గార్డెనింగ్. మై మదర్, మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ గార్డెనింగ్. ఐ గేవ్ సీడ్స్ టు మై గ్రాండ్ మదర్ టు గ్రో హియర్. And here is for example a sweet corn. For example, this is one tree and here is a sweet corn. Here it's not yet ready. Take out after some time. I'll take out after some time, but I'll make another video and show you all. Okay. Thank you. Here has come a small corn. I'm taking it out. Okay, it is very small but it is very small but it is ready. Okay, nice, good. సరే అండి, ఇది వీడియో నేను చూపించాలనుకున్నాను. ఇది కాయలు వచ్చిన తర్వాత బాగా వచ్చిన తర్వాత కానీ ఇంకొక నెక్స్ట్ వీడియో తీసినప్పుడు బాగా డెవలప్ అయినప్పుడు మరి ఒక వీడియోతో మీ ముందు ఉంటాను. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దిస్ ఈజ్ హనుమంతరావు, థ్యాంక్ యూ, బై బై దిస్ టైమ్.